తెలంగాణ బోనాల సందర్భంగా మన గోల్కొండ నుంచి మొదలుకొని పురానపూలు అదే విధంగా నాంపల్లి సికింద్రాబాద్ లో చేసుకొని ఈ రోజున ఇక్కడ రావడం జరిగింది మన విఎస్టీలోని కాళికామాత అమ్మవారి దేవస్థానంలో కోటేశ్వర గురుస్వామి వారి ఆధ్వర్యంలో బోనాలు జరుగుతున్నాయి మరి ఈ సందర్భంగా మరి కాసేపట్లో తొట్టెల ఊరేగింపు చేస్తుంది ఇక్కడ చూడొచ్చు చిన్న పోతురాజులు మీరు నీ పేరెంచిన రుద్ర నరేష్ చిన్న చిన్న పిల్లల పోతురాజులు కూడా అమ్మవారి భక్తులై పరశురాములై అలా బయటికి వెళ్ళబోతున్నారు ముందుగా అమ్మవారి స్వరూపం ఆడవాళ్ళు కాబట్టి వారి ఆధ్వర్యంలో బోనాల గురించి తెలుసుకుందాం అక్క నమస్తే ఆషాఢ మాసం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు బోనాల పండుగ ఎట్లా చేస్తారు ప్రతి సంవత్సరము దీని గురించి విశేషత చెప్పండి నా పేరు స్వాతి మా డాడీ పేరు కోటేశ్వర అది మా ఇంట్లో కాళికామాత పూజ నేను చిన్నగున్నప్పటి నుంచి చేస్తారు ఇది చేయడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ప్రతి సంవత్సరం మిస్ కాకుండా మా డాడీ ప్రతి సంవత్సరం ఇట్లా చేస్తాడు గాని నాకు చాలా సంతోషంగా ఉంది నా పేరు కోటేశ్వరరావు గత మా పెద్దనాయన నుంచి మా ఇంటి దేవత బద్దిపోచమ్మ మా నాయన రాజలింగం ఇది వాళ్ళు చేసుకుంటూ వచ్చిన సందర్భంలో అమ్మవారు నా వెనక వచ్చి పని చేపిస్తుంది దగ్గర దగ్గర 40 నుంచి 45 సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి అమ్మవారిని మా పెద్దనాయన ఇంట్లోనేమో బద్దిపోచమ్మ ఉన్నది ఇక నేను ఇక్కడ ముందు అయ్యప్ప స్వామి అది శివుని పూజ చేస్తుంటే ఆమె వచ్చి ఎట్లా తెలిసింది ఎట్లా మనసు వచ్చింది నాకు తెలియదు వచ్చింది పెట్టినాం కలకత్తాకి ఏం ఖాళీని తీసుకొచ్చిన ఈ అమ్మవారిని తయారు చేపించిన అప్పటి నుంచి పోతురాజులు మరియు చేసుకుంటూ ఎంతోమంది శిష్యులు అయినరు ఇప్పటి వరకు ఇన్నా వాళ్ళు వేసిన వాళ్ళంతా ఒక స్థాయిలోనే ఉన్నారు ఎవరు బి ఇది కాకుండా మంచి స్థాయిలో అమ్మవారు అందరికీ కలిగిస్తుంది నాకు కలిగిస్తుంది అదేవిధంగా నేనేం మా అయ్య డబ్బు పెడతలేను మా అమ్మ డబ్బు పెడతలేను స్వయంగా ఆమె తెప్పించుకుంటుంది కొంతమంది దాతలు ఉన్నారు కొంత నేండి కలిసి కార్యక్రమం ఘనంగా చేస్తున్నాను ఒక 100-200 నుంచి మంది దాకా వస్తారు భక్తులు వచ్చి ఈ పూజలో కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు మరి అది గురుగారు చెప్పింది ఏంటంటే ఇక్కడ అమ్మవారి కలిగిస్తుంది నేను చేస్తున్నాను నేను నిమిత్తం మాత్రమే అమ్మవారు ఎట్లా కలిగిస్తే అట్లా చేస్తున్నాం ప్రతి సంవత్సరం ఇట్లా జరుగుతుంది నరేందర్ కుమార్ అండి నా పేరు నేను మా వైఫ్ వాళ్ళ ఫాదర్ కోటేశ్వరరావు గారు నేను అల్లుని కాబట్టి నేను కూడా మా మామ అడుగు జడగలని నడుచు నేను కూడా ఇప్పటికీ మా మామ ఏమో 46 ఇయర్స్ అవుతుంది నేను ఇళ్ళకి వచ్చి ఒక 10 ఇయర్స్ అవుతుంది కంటిన్యూగా ఇదే నడుస్తుంది ఇప్పుడు ఏంటంటే మా పిల్లలు కూడా తాతయ్య ఏం చెప్తే అదే అని చెప్పి వాళ్ళు చిన్నప్పటి నుంచి వేయడం స్టార్ట్ చేశారు మీకు ఎట్లా అనిపిస్తుంది అమ్మవారి సేవ ఏమిలా ఇప్పటివరకు కొంచెం మాకు ఏ బాధలు లేవు ఏం కలగలేదు ఇక దేవుడే ఇప్పిస్తున్నాడు అని చెప్పి మేము కంటిన్యూ చేస్తాం చాలామంది కూడా అంటున్నారు పోత్రా చేస్తే ఏదో అవుతుంది అదొద్దు ఇది అవుద్దు అని చెప్పి ఏంటంటే కొంచెం ఇక అమ్మవారు వేయిస్తుంది కాబట్టి మా చిన్నపిల్లల్ని కూడా భయపడకుండా మేము వేయిస్తున్నాము పోత్రాలు తర్వాత మాట్లాడేస్తుంది శ్రీ కాళీప్రసన్న అమ్మవారి దగ్గర నేను గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తా ఇది మా బాబాయ్ గుడి నేను మా గుడి మా బాబాయ్ గుడి అని ఎప్పుడు అనుకోలేదు ఎప్పటికైనా మా గుడి ఇది ఈడ మా పిల్లలు ప్రతి ఏ పోతురాజులు కొత్తగా అయిపోయాలన్నా ఇక్కడి నుంచే ప్రారంభం చేస్తాను నేను అందరు కొందరు ఎంతో సంవత్సరాల నుంచి నా దగ్గర తయారైన పిల్లలు కూడా 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల నుంచి వేసే పిల్లలను కూడా నేను ఈడనే మొదలు పెడతా ఈడ వేయించిన తర్వాత ఎక్కడైనా హైదరాబాద్ సికింద్రాబాద్లో ఎక్కడ వేయించాలన్నా మొదలు ఈడ వేయించిన తర్వాతనే హైదరాబాద్ సికింద్రాబాద్లో ఏడైనా వేయిస్తాను వాళ్ళను అట్లా ఎన్నో సంవత్సరాల నుంచి మా తండ్రి మహేష్ గారి శిష్య బృందం నుంచి నేను ఎన్నో ప్రోగ్రాంలు చేసుకుంటూ వస్తున్నా అట్లనే ఈయన మా కాక కోటేశ్వరరావు మా బాబాయ్ ఆయన మాకు గురువు తర్వాత గురువు ఆయనకు కూడా మేము అదే రెస్పెక్ట్ ఇస్తాము మా తండ్రికి ఎంత రెస్పెక్ట్ ఇస్తామో మా బాబాయ్ కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తాము అట్లా నేను ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఈడ ఒక్క పోతురాజునన్న కొత్త వాళ్ళని తయారు చేయడం నాకు ఆనవాయితీగా పెట్టుకున్నాను ఇప్పటి వరకు ఒక 35 నుంచి 40 మంది పిల్లలను తయారు చేసిన
అండ్ ఎంతోమంది నమ్మక ద్రోహులు ఉన్నారు, ఎంతోమంది నాకు సాతి షెడ్యూల్ ఉన్నారు, ఎంతోమంది నా దగ్గరనే ఉండి పర్మనెంట్గా నాకు సేవ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎల్లప్పుడు ఆయురారోగ్యాలతోని అష్టైశ్వర్యాలతోని సుఖశాంతులతోని వర్ధిల్లాలని ఎల్లప్పుడు వాళ్ళపై నా దీవెన నేను సచ్చే వరకు కూడా వాళ్ళకి దీవిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా ఈ అమ్మవారిని కోరుకుంటున్నాను. నా దగ్గరకు వచ్చే ప్రతి పిల్లగానికి నా ఒకటే ఆశీర్వాదం, ఎప్పుడైనా తల్లి తండ్రి గురువు అంటారు, తల్లిదండ్రి ఒక్కళ్ళే ఉంటారు, గురువు కూడా ఒక్కడే ఉంటాడు. కాబట్టి తల్లిదండ్రి గురువు మాటకు విలువ ఇచ్చి నడుచుకుంటే వాళ్లకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు అమ్మవారు ఎల్లప్పుడూ కురిపిస్తుందని నా ఒక్క విశ్వాసం, నా ఒక నమ్మకం. మా కాళీ ప్రసన్న మాతకు ఒకసారి అందరూ జై కాళీ మాతకి, ఓ కాళీ మాతకి, ఓ కాళీ మాతకి. మా దగ్గర ఈరోజు 35 సంవత్సరాలు మా 35 సంవత్సరాలు మా బావ దగ్గర మేము పోతరా చేయడం జరుగుతుంది. ఈరోజు మేము డ్రాప్ అయిపోయి కొత్త పిల్లలను నేర్పిస్తున్నాము. ఇది ఎప్పటికీ కొనసాగుతుంది మా అనుబంధము, మా అనుబంధం ఎప్పటికీ కొనసాగుతుంది. మా బావ మేము ఎప్పటికీ మా అనుబంధం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. మా ఏది ఉన్నా కానీ మా బావతో మేము నడుస్తూ ఉంటాం, ముందు జాగ్రత్త నడుస్తూ ఉంటాం. ఈ కాళీపట్నం సన్న దగ్గర నేను కూడా ఒక 35 ఏళ్ళు నేను కూడా ఇక్కడ పోతరా చేయడం జరుగుతుంది. మా ఉస్తాద్ బాబు ఉస్తాద్ అంతా మంచిగా సంతోషంగా నడుస్తుంది. మేమందరం ఐకమత్యంగా ఉంటాము, ఎప్పటికి కలిసే ఉంటాము. మా దగ్గర ఏం లేదు, సంతోషంగా ఉంటాం మేము. జై మాంకాళి మాతాకి. అందరికీ నమస్కారం అన్న. నేను గత 35 ఏళ్ళ నుంచి మా బాబు ఉస్తాద్ చేయి మీద తయారైనా, ఇప్పుడు ఆయన చేయి మీద నేను వేస్తున్నా, ఇప్పటికి ఆయన చేతి మీద తయారవుతున్నా. నేను ఇప్పటికీ శ్రీ కాళీ ప్రసన్న దగ్గర 15 ఏళ్ళ నుంచి చేస్తా. నేను గోల్కొండ పోతరాజుని. మన ఈ 2 సంవత్సరాల నుంచి మాకు ఉజ్జయిని మాంకాళమ్మ దగ్గర కూడా అవకాశం వచ్చింది. ఆడ కూడా వేస్తున్న పోతరాజు అమ్మవారి దయతోని గోల్కొండలు వేస్తాము, ఉజ్జయిని మాంకాళికాళ్ళు వేస్తాము, మా కాళీ ప్రసన్న దగ్గర వేస్తాము. నేను నా జోడీదారు బుచ్చం నాంపల్లి బుచ్చం, నేను గోడుపల్లి జనార్దన్. మా ఓము ఎక్కడ ఏము ఎక్కడ చేయము ఏమున్నా మా ముగ్గురు ఆధీనంలో నడుస్తుంది. ఎంతోమంది ఏమో చేయాలనుకుంటారు కానీ మేము ఎక్కడ పోయేటోళ్ళం కాము చేసేటోళ్ళం కాదు. ఏమున్నా మా బాబు వస్తా చేయి మీద తయారవుతాం మేము. కేవలం కాళీ ప్రసన్న మాతాకి. నా పేరు జయ. నేను ప్రతి సంవత్సరం అమ్మవారి దగ్గరకు వచ్చి పూజ చేసుకుంటాను. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. శ్రీ కాళీ ప్రసన్న మా గురు కోటేశ్వరరావు గారు, మా అందరికీ 45 ఏళ్ళ నుంచి ఇక్కడ గుడి ఆలయం ఉంది. ఈ ఆలయం గుర్తించాలని అందరికీ మనవి. మా కోటేశ్వరరావు బాబాయ్ కొడుకు మా బాబు ఉస్తాద్ వాళ్ళ గురు అంతే బాబాయ్ సన్మానం చేస్తున్నాము. కథ సన్మాన కార్యక్రమము కథ ఈ కాళీ ప్రసన్న గుడిలా మా బాబు ఉస్తాద్ దగ్గర ఒక 30 నుంచి 40 మంది పోతరాలను తయారు చేసిండు. గత సంవత్సరం నుంచి ఇప్పటికని ఈరోజు కూడా ఇద్దరు సన్మానము గత ఈరోజు కూడా ఇద్దరు పోరాలని కొత్తలను తయారు చేసిండు. కొత్తలు వచ్చినారు ఈరోజు కూడా సన్మానం కార్యక్రమం జరుగుతుంది. మా అన్న కోటేశ్వర వాళ్ళ అల్లుడు నరేందర్కి సన్మానం చేస్తుండు. వాళ్ళ బొమ్మారిది రమేష్ బాబు బొమ్మారిది బావకి సన్మానం చేస్తుండు. శ్రీ కాళీ ప్రసన్న ఆలయం పరిధిలో జరుగుతుంది. ఇవన్నీ వస్తాయి చప్పట్లు కొట్టునా. పక్క గ్రౌండ్